వెలగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో వెలగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలపై వచ్చిన అర్జీలను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ వెలగొండ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వెలగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో 2008 సంవత్సరంలో నిర్వహించిన సర్వేలో పేర్లు ఉన్న వారికి న్యాయం చేయాలని ఆయన అన్నారు. వెలగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల నిర్వాసితులకు సంబంధించిన యువత 31/8/2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి నష్టపరిహారం చెల్లించాలని ఆయన తెలిపారు. నిర్వాసితుల పిల్లలకు సంబంధించిన విద్య అర్హతలకు సర్టిఫికెట్స్లను విద్యాశాఖ అధికారులతో విచారణ చేపడతామని ఆయన చెప్పారు. విద్య అర్హతలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని ఆయన తెలిపారు. వెలగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులు ఇచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. అయితే సమీక్ష సమావేశానికి ముందుగా కలెక్టర్ వస్తున్నారని తెలియడంతో ముంపు గ్రామాల ప్రజలు రైతులు అధిక సంఖ్యలో ఆర్డీఓ కార్యాలయానికి తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ను చుట్టుముట్టి కొంత సమయం గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన గ్రామీణ ఎస్ఐ జి కోటయ్య తన సిబ్బందితో ప్రజలను చెదరగొట్టడంతో సమీక్ష సమావేశం ప్రశాంతంగా నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జేవి మురళి, వెలగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ కృష్ణవేణి, ఉప కలెక్టర్స్ చంద్రలీల, గ్లోరియా, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. మనం ఈపీడీఎస్ సైట్ లో మేము మొత్తం వెరిఫై చేసాం కదా, కొన్ని అయితే ఫేక్ అని క్లియర్ గా తెలిసిపోతుంది. కరెక్ట్ గా ఉన్న వాటికి ఏంటంటే ఇప్పుడు ఆ పిల్లవాడు మేజర్ అయి ఉంటాడు, అతను స్ప్లిట్ అయిపోయాడు. ఈ కార్డు ఏ డేట్ లో ఇష్యూ అయిందన్నది మనకి ఈపీడీఎస్ సైట్ లో మా లాగిన్స్ లో తెలియలేదు, జనరల్ లాగిన్ లో తెలియలేదు, ఈఎస్ఓ గారి లాగిన్ లో తెలిసే అవకాశం ఉంది ఏ డేట్ లో అది ఇష్యూ చేస్తారని. ఆ ఇష్యూ చేసిన డేట్ కనుక ఉంటే ఈ పిల్లడు సర్వేలో ఉన్నాడు కాబట్టి అతను ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది, అది ఒకటి ఉంది. అలాంటివి ఎక్కువ ఉన్నాయి సార్. నమస్తే సార్, నాకు మొత్తం 73 అప్లికేషన్స్ వచ్చాయి సార్. ఎంపీడీఓ ఖమ్మం సార్, ఎంపీడీఓ ఖమ్మం సార్, నేను కలనసల నాకు వచ్చినటువంటి మొత్తం 73 అప్లికేషన్స్లో వెరిఫై చేయడం జరిగింది సార్. ఒక 4 మాత్రం చేసేది, ఒకటి టోటల్ ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసి కాంపెన్సేషన్ అవార్డు అడుగుతున్నారు. ఒకటి రెండో కేటగిరీ వచ్చేసేసి ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూజన్ ప్యాకేజ్, అంటే ఆల్రెడీ ఫ్యామిలీ ఇంక్లూడ్ అయింది కొంచెం ఒకరిద్దరు మెంబర్స్. మూడోది వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యే ప్యాకేజ్ మాత్రమే మూడో కేటగిరీ. నాలుగో కేటగిరీ వచ్చేసి చనిపోయిన వారికి రావాల్సి వీటిలో ఫ్యామిలీస్ ఇంక్లూడ్ చేయమని అడిగేది చాలా తక్కువ సార్, అసలు మీద నాకు చాలా మాత్రమే ఉన్నాయి. మిగతావి ఈ ఇంక్లూడ్ చేసి తీసు వీరని మాకు దాని గురించి ఒక్కొక్క కేటగిరీలో దాని గురించి చెప్పండి. ఎస్సీఎస్లో ఇంక్లూడ్ కాలేదు, ఇప్పుడు ఇంక్లూడ్ చేసి సోషల్ ఎకనామిక్ సర్వే మనం వర్కింగ్ చేసిన తీసుకు పెద్దలో ఇంక్లూడ్ కాలేదు కాదు. కాబట్టి ఆ బ్యాంక్ మొత్తాన్ని మారుస్తాం, అనివార్య కారణాల వల్ల కాలేకపోయింది, అనివార్య కారణాల వల్ల ఇంక్లూడ్ కాలేదు అంటున్నారు సార్. మరి ఆమె చెప్పినట్టు 2003 నుంచి 2005 మధ్య కాలంలో అక్కడ ఇల్లుండి నివాస్ ముందు సర్వేలు ఎందుకు నెంబర్ కాలేదు సార్? వీళ్ళకు కావాల్సింది అంటే ముఖ్యంగా మనకు వచ్చినటువంటి అర్హత ఏంటంటే 2003-5 నుండి వీళ్ళు ఉన్నారు. అన్న
మీరు ఎమ్మెల్యే సార్ అవతూ సంపూ పత్ర